పెట్రో ధరల పెంపుకు నిరసనగా హైదరాబాద్ లో విపక్షాలు బంద్ చేపడుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ, హైదరాబాద్ లో బంద్ ఎలా సాగుతోంది? ఈ ఉదయం 6 గంటల నుంచి బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ దూర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, అదేవిధంగా నాంపల్లి, జూబ్లీ బస్ స్టేషన్ వంటి ప్రాంతాలకు వచ్చిన ప్రయాణికులకు గమ్యస్థానం చేరేందుకు సిటీ బస్సులు కూడా తక్కువ సంఖ్యలో ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు ఏపీ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో దాదాపుగా అర్ధగంట సేపు ఏపీ ఎక్స్ప్రెస్ ఆలస్యంగా బయలుదేరింది. మరోవైపు కుకట్పల్లి వంటి ప్రాంతాల్లో కూడా సిటీ బస్సుల టైర్లకు ఉన్న గాలి కూడా టీడీపీ కార్యకర్తలు తీసేసి జనరల్ మొత్తం మీద బంద్ను పూర్తి స్థాయిలో జరిపించేందుకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా బంద్కు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసే విధానం కనిపిస్తుంది. ఎందుకంటే మునుపటితో పోలిస్తే ఇవాళ ప్రయాణికుల రద్దీ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. విపక్ష నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్ను అటు నిలిపేసి బయటకు వచ్చిన టీడీపీ నాయకులతో మనం బంద్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో వాళ్ళు బంద్ తలపెడుతున్నారు, వాళ్ళ ఈ ధరలు తగ్గించడం కోసం వాళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్పినది ఆ పార్టీ నేతలు అడుగుతున్నా. ముందుగా శ్రీనివాస యాదవ్ గారు, మీ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ బంద్ ద్వారా మీరు ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్స్ చేయబోతున్నారు? ఇప్పుడు ప్రధానంగా ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు కోఆపరేట్ చేయండి. ఎందుకంటే మీకోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఈ యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 4-8 పర్యాయాలు ఈ 4 సంవత్సరాల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. ఈసారి పెరిగినటువంటి ధరల విషయానికి వచ్చినప్పుడు 5 రూపాయలు పెట్రోల్ కానివ్వండి, 3 రూపాయలు డీజిల్ కానివ్వండి, సేమ్ టైం గ్యాస్ 50 రూపాయలు కానివ్వండి. దీనివలన ఓన్లీ అంటే మామూలుగా పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ కాకుండా హయ్యెస్ట్గా పెరిగినటువంటి సందర్భంలో ట్రాన్స్పోర్టేషన్ మీద, అంటే ఇక్కడ బస్సెస్ మీద కానివ్వండి, ఆటోస్ మీద కానివ్వండి, ట్రాలీస్, టెంపోస్ కానివ్వండి, ఏదైతే పేదవాడు స్కూటర్ తీసుకోవాలనేటువంటి పేదవాడికి కూడా ఇది భారంగా పరిగణిస్తుంది. సేమ్ టైం ఏంటంటే దీనివలన రేపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి యూపీఏ ప్రభుత్వం వెంటనే రోల్ బ్యాక్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన్మోహన్ సింగ్ గారికి కేంద్రాన్ని పాలించే నైతిక అర్హత కోల్పోతాను. ఎందుకంటే మురళీదేవర గారు డామినేట్ చేసి రేట్స్ పెంచడం, ఆయన నేను ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. సోనియా గాంధీ గారు ముందుకు వచ్చేసి ఆమెనేమో ఒక సానుభూతి చెప్తుంది, అంటే స్టేట్ గవర్నమెంటే మీరు గ్యాస్ భరించుకోండి అని చెప్పి. మీరు పెంచాలెందుకు? ఆ తర్వాత అంటే మీరు ఈరోజు ఒక క్లీన్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఇది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించి నిన్న వీరప్ప మొయిలి గారు చెప్పినారు, ఈయనేదో పెద్ద పొడి చేస్తాడు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి. అంత పొడిచేవాడు ఉంటే ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో మరి సామాన్య మానవుడు బతకాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈ విధంగా మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే చాలా వరకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఇన్కన్వీనియన్స్ జరిగితే, నిన్నటి నుంచి బంద్ కాల్ చేసినాం, నిన్న ధర్నాలు చేసినాం, రేపు రాస్తారోకోలు చేస్తాం, మేము నిరంతరం పోరాటం చేస్తాం. పెంచిన ధరలు తగ్గే వరకు తెలుగుదేశం పార్టీ వెనకాంజ వేసే ప్రసక్తే లేదు. గ్యాస్ వే పెంచిన 50 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, దాదాపు 500 కోట్ల రూపాయలు భరించడం కోసం సిద్ధంగా ఉందని చెప్పి రాజశేఖర గారు ప్రకటించారు. దీంట్లో మీకు అభ్యంతరం ఏంటి? ఇక కేవలం పెట్రోల్ డీజిల్ పైనే ఆ భారం తప్పదని చెప్పిన ప్రభుత్వం చెప్తుంది, మీరేమంటారు? ఓ, రాజశేఖర రెడ్డి గారు పొలిటికల్ డ్రామా ప్లే చేస్తుండండి. ఒక 9 నెలల కాలంలో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి ఈ పొలిటికల్ డ్రామాలు ప్లే చేస్తుండు. నేనే సబ్సిడీసా, నేనే భరిస్తా అని చెప్పేసి. మరి నువ్వు భరించేవాడివైతే ఆ రోజు అనౌన్స్ ఎందుకు చేయించారు? కాబట్టి ఈ డ్రామాలు అనేది నిరంతరం కొనసాగవు. రాజశేఖర రెడ్డి గారు మొన్న బై ఎలక్షన్ వరకు ఏం చెప్పారు, అసలు పెరగడానికి వీల్లేదు అంటుండు. ఇప్పుడేమంటుండు, 4 రోజులు కాలే బై ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఈరోజు చెప్తుండే ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో పెంచారంట, ఈయనేదో భారం మోస్తాడంట. అరే, మీరు భారం మోసే బదులు మీరు వెళ్ళి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి. ఒత్తిడి తీసుకొచ్చి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు కూడా వెంటనే తగ్గించాలి. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని విధాలుగా ఇబ్బంది అవుతుంది, బస్సెస్లో వెళ్ళలేని పరిస్థితి, ఆటోలో వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంటే కూడా మీకు ఈజీ కాదు కదా. దీనివలన ధరలు మరి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం, మిమ్మల్ని తిరగనీయకుండా చేస్తాం,
కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రభుత్వం ఎవరైనా యూపీఐకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తాం. దాని ద్వారానైనా మా ప్రొటెస్ట్ తెలియజేసి తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. కృష్ణారెడ్డి గారు, మీరు బంద్ ఇవాళ నిర్వహిస్తున్నారు, బంద్ యొక్క ప్రభావం ఎలా ఉంది? ఇంకా ఇప్పటివరకు ఏం చేస్తారు, ఇంకా ముందు ఏం చేయబోతున్నారు బంద్ సంబంధించి? ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం మీద కూడా బంద్ పిలిపినిచ్చింది. మా రాష్ట్ర అధ్యక్షుడు గారు ఇచ్చిన దాని ప్రకారంగా హైదరాబాద్ జిల్లాలో కూడా పూర్తి బంద్ పాటిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రొద్దున చూస్తూ ఉన్నాం, 6 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా రైల్వే స్టేషన్ రావడం. ముఖ్యంగా ఈనాడు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఇప్పటికి 8 సార్లు డీజిల్, పెట్రోల్, గ్యాస్ పెంచారు. నేను అడుగుతా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారిని, నీవు ఇచ్చినటువంటి ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీ కూడా అమలయ్యిందా? హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తెస్తానని చెప్పి చంద్రాంగుట్ట ఫ్లైఓవర్ దగ్గర మాట ఇప్పటికీ 3.5 సంవత్సరాలు అయింది. ఈరోజు నేను గ్యాస్ తగ్గిస్తానంటున్నాను 50 రూపాయలు. నేను అడుగుతా ఉన్నాను ఒక గ్యాస్ మీదే కాదు, పెట్రోల్ డీజిల్ ధరలు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తే అది బాగుంటుందని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ప్రజలు కూడా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా సహకరించండి. మీ గురించే ఈ యొక్క పోరాటం, ఈ పోరాటం ఆగదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ యొక్క ప్రభుత్వాన్ని దించే వరకు తెలుగుదేశం పార్టీ అందరం కూడా పోరాటం కొనసాగిస్తాం. పెట్రోల్ డీజిల్ ధరలపై అమ్మకం పన్ను తగ్గించడం సాధ్యం కాదని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఓ ముఖ్యమంత్రి గారికి మేము ఉండే చెప్తున్నాం, మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ఊరికేనే సోనియా గాంధీ పిలుస్తుంది లేకపోతే వీరప్ప మొయిలీ పిలుస్తుండు అనగానే ఉరికేటువంటి వ్యక్తి ఈరోజు ఇంత బర్నింగ్ ఇష్యూ జరుగుతుంది. అమ్మకం పన్ను మేము తగ్గించడానికి వీల్లేదన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఈ భారతదేశ యూపీఏ ప్రభుత్వంలో మేజర్ షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంది కాబట్టి మీరు వెంటనే వెళ్ళి అతని మీద ఒత్తిడి తీసుకురండి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు తెలియజేయండి. ఈ విధంగా బంధుకాలు, రాస్తా రోకో, ఈ విధంగా ధర్నా కార్యక్రమాల వలన రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అయిపోతుందని చెప్పి మీరు వారి మీద ఒత్తిడి తీసుకురండి. కాబట్టి మా కార్యాచరణ మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది ప్రజల కోసం మేము చేస్తున్న పోరాటం కాబట్టి ప్రజలను సహకరించమని కోరుతున్నాం. కాబట్టి మా కార్యకర్తలు నాయకులు కూడా ఎవ్రీవేర్ ఈ రాష్ట్రంలో ఇంకా ఉధృతంగా మేము ముందుకెళ్తాం. మేము చూస్తాం నిన్న జరిగినటువంటి ఈ ధర్నా కార్యక్రమాలు కానీ లేకపోతే మరి వామపక్షాలతో కలిపి తెలుగుదేశం పార్టీ బంద్ కాలిస్తుంది అన్నటువంటి భయంతోని 50 రూపాయలు తగ్గించారు నిన్న ముఖ్యమంత్రి గారు, మేమే భరిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ధర్నాలు, ఈ రాస్తా రోకోలతోని ఇంకా ఒత్తిడి పెంచి ఆ పెట్రోల్ డీజిల్ కూడా దిగే వరకు మేము పోరాటం చేస్తాం. ఇది టీడీపీ నేతల యొక్క వాదన, తమ ఆందోళన కొనసాగుతుందని. ఇవాళతో పాటు రేపు కూడా ఆందోళన కొనసాగించి పెట్రోల్ డీజిల్ ధరలపై పూర్తి స్థాయిలో అమ్మకం పనులు తీసేసే వరకు, రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పని టీడీపీ నేతలు చెప్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నారాయణ, ఈటీవీ న్యూస్.